మనుషులందు పుణ్యపురుషులు వేరయ్యాని తెలుగు చలనచిత్ర రంగంలో ఎదురులేని మేటి నటుడుగా ఉండి అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో కాయకుడుగా నటించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తులు అటు సినిమా నటుడుగాను సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచినటువంటి మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం శ్రీ ఎల్వి ప్రసాద్ గారి 116వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రమేష్ గారు. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేసిన యొక్క ఎల్వి ప్రసాద్ గారి పుట్టినరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మన అభిమాన నటుడు నాయకుడు అయినటువంటి బాలకృష్ణ గారి అవార్డును అందుకోవటం ఒక ప్రత్యేకమైన విశేషం. ఇది ఎల్వి ప్రసాద్ గారిది, మాది అందరిది కూడా ఏలూరు దగ్గరే. వారిది ఏలూరు దగ్గర చాటపర్రు ఒక పక్క అయితే మాది చాటపర్రు, వారి దేవం సమర్పాడు. మాకు బంధుత్వం కూడా ఉంది. ఎల్వి ప్రసాద్ గారు వారి అబ్బాయి మన రమేష్ గారి బ్రదర్ అన్నగారు ఆనంద్ గారి పెళ్లికి శుభలేఖ పంపించారు రమేష్ గారు ఎల్వి ప్రసాద్ గారు. చాలామంది సినిమా యాక్టర్లు వస్తారు వెళ్ళి చూడాలి అని చెప్పి మనందరం చాలా ఉత్సాహంగా వెళ్ళాం. ఆ రోజునే జీవితంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కాంతారావు గారిని, సావిత్రి గారిని, జమున గారిని, ఎస్వి రంగారావు గారిని, ఆర్ నాగేశ్వరరావు గారిని, ఇలాంటి ప్రముఖులందరినీ కూడా ఒకే పెళ్లిలో చూసే అదృష్టం మాకు కలిగింది. అది నేను సినిమా యాక్టర్ అయిన తర్వాత ఒకసారి ఎల్వి ప్రసాద్ గారిని దర్శనం చేసుకుందామని వెళ్ళారు ప్రసాద్ స్టూడియోకి. ఆయన వెళ్ళగానే చాలా మర్యాదగా పిలిచి చక్కగా నీ గురించి విన్నానయ్యా, నువ్వు మనాడివే, మీ బంధుత్వం మాకు అందులో ఉంది, అలాగే మా ఆవిడ చిన్నప్పుడు మీ ఇంట్లోనే పెరిగిందయ్యా అని చెప్పి ఆయన చెప్తుంటే చాలా చాలా ఆనందం కలిగింది. ఎంత వయసులో వచ్చినా కూడా ఆయన ఆ కామెడీ కానీ ఆ నవ్వుతూ మాట్లాడటం కానీ ఎక్సలెంట్గా ఉండేది. మరి ఆ రోజున ఏలూరు నుంచి ఆయన సినిమా రంగానికి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఇందాక ఏబీలో కూడా మనం చూసాం, కేవలం 100 రూపాయలు జేబులో పెట్టుకొని హిందీ కూడా రావటం మాట్లాడటం కూడా రాదు, ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే ఉన్న సమయంలో ఆయన బొంబాయి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డారో, ఆ కష్టాలలోంచి ఎలా అభివృద్ధిని సాధించారో కూడా చూసుకుంటే ప్రతి మనిషి కూడా కృషి దీక్ష పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన వ్యక్తి శ్రీ ఎల్వి ప్రసాద్ గారు. మనందరూ కూడా గర్వంగా చెప్పుకునే అనేక అద్భుతమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించడమే కాకుండా కొన్ని చిత్రాల్లో వారు మంచి పాత్రలు కూడా వేయటం అనేది మరీ గొప్ప విషయం. మన అభిమాన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి మొట్టమొదటి చిత్రం ఆయన తెరకి పరిచయం చేసింది కూడా ఎల్వి ప్రసాద్ గారు మన దేశం చిత్రంతో. శ్రీమతి కృష్ణవేణి గారు, ఆవిడ ఇప్పటికి కూడా ఉన్నారు, 100వ సంవత్సరం ఆవిడది, వారు నిర్మించారు అది. దానికి ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వం వహించడం జరిగింది. ఎల్వి ప్రసాద్ గారు సంపాదించిన ప్రతి రూపాయి కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టారు తప్ప ఏ ఇతర దానికి కూడా ఖర్చు పెట్టలే. ల్యాబొరేటరీస్ కానీ, అవుట్డోర్ యూనిట్స్ కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, మరి ఐమాక్స్ లాంటి థియేటర్స్ కానీ అన్ని రకాలుగా చేయటమే కాకుండా మరి ఆ రోజుల్లో కోటి రూపాయలు ఐఎన్ షూట్ కోసం ఇచ్చి ఆ రోజున ఎన్టీ రామారావు గారే ఈ విధంగానే వెంటనే దానికి కావలసిన ల్యాండ్ అంతా కూడా ఇచ్చారు. ఐఎన్ షూట్ కానీ, ఈ ప్రసాద్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా రామారావు గారి హయాంలో వారిచ్చిన వేయబడి దీంట్లో ఇది ఒక అద్భుతమైన సంస్థగా రూపుదిద్దబడింది. మరి రామారావు గారి గురించి కూడా నేను నాకున్న ఆత్మీయ అనుభవం నేను చెప్పుకోవాలి ఈ సందర్భంగా. నేను అప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కొద్దిగా కొన్ని సినిమాల్లో నటించాను. ఆ రోజున ఒక నిర్మాత మా దగ్గరకు వచ్చారు, పీతాంబరం గారని, మరి ఎన్టీ రామారావు గారికి పర్సనల్ మేకప్ మ్యాన్ వారు. వారు వచ్చి ఇట్లా మేము సినిమా హిందీ సినిమా యాదవం కి భారత్ అని తెలుగులో దిగటానికి అనుకుంటున్నామండి, అందులో ఒక క్యారెక్టర్ మీరైతే బాగుంటుంది అనుకుంటున్నాం, అయితే ఒక కండిషన్ ఏంటంటే రామారావు గారు మిమ్మల్ని చూడలేదు, ఒక్కసారి దగ్గరికి రండి, మీరు మేము తీసుకెళ్తాం, ఆయన చూసి ఓకే అనేటట్టు ఆ క్యారెక్టర్ మీరు చేయాలండి అన్నారు.
అందుకంటే మహాభాగ్యం ఏముందండి, వారితో పర్సనల్గా కలిసి పర్సనల్గా మాట్లాడే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి వెళ్ళాను. వాహిని స్టూడియోలో మేకప్ రూమ్లో ఆయన టచ్అప్ చేసుకుంటున్నారు. మరి మేమందరం కూడా పల్లెటూరు నుంచి వచ్చినాం కదా, మాకు సంస్కారాలు అంటే గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు ఇవన్నీ కూడా తెలియదు. నమస్కారం పెట్టే ఉంటే ఎట్లా అని నమస్కారం అంటాం, మహా అంటే నమస్కారం అండి అంటాం. ఆ రోజుల్లో ఆ రోజులు అక్కడికి వెళ్ళగానే ఆయన నేను వస్తానని తెలిసే మరి ఏమో తెలీదు, రండి మురళీ మోహన్ గారు, ఎందుకంటే చిన్నవాళ్ళని కూడా గౌరవంగా పిలవటంలో ఆయన తర్వాతే ఎన్టీ రామారావు గారు తర్వాతే అందరినీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఏమండి అని పిలుస్తారు. ఆఖరికి వారి శ్రీమతి గారు బసవతారకం గారు కూడా ఏమండి అని పిలుస్తారు. ఆయన ఆయన రండి మురళీ మోహన్ గారు మీ గురించి ఉన్నావు రండి అన్నారు. నాకు తెలియకుండా నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పాద నమస్కారం చేసేసాను. ఆ రోజుల్లో పాద నమస్కారాలు మనకి ఎవరికి కూడా అలవాట్లేవు. పెళ్లి రోజులు మాత్రం బధుహోదులు ఇద్దరిని తీసుకెళ్లి పెద్దవాళ్ళ దగ్గర కాళ్ళకు దండాలు పెట్టి తక్షణం నడవేయడం తప్ప ఇతర వ్యక్తులకి వెళ్ళి కాళ్ళకు పాద నమస్కారం చేయటం లేదు. అంటే ఆయన చూడంగానే ఒక రాముడినో ఒక కృష్ణుడినో ఒక మన దేవుళ్ళు ఆరాధించే దేవుళ్ళు ఒక దేవుళ్ళలాగా అనిపించి చేశాను. ఆయన భుజం తట్టి బ్రదర్ చాలా మంచి వేషం వేయండి, ఇందులో నేను మీరు మా బాలయ్య బాబు ముగ్గురు కలిసి అన్నదమ్ములుగా వేస్తున్నారు అని చెప్పి అది వారి ఆశీస్సులతో ఆ సినిమాలో నటించాను అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో. ఆ చిత్రం విడుదలైన తర్వాత అప్పట్లో నా పేరు ఇంకా అప్పటికి పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్టీఆర్ తమ్ముడ్రా ఎన్టీఆర్ తమ్ముడ్రా అనేవారు. ఇవాళ గౌరవంగా బాలకృష్ణ గారు అన్నయ్య బాలకృష్ణ గారు ఏ కూడా చెప్పుకుంటున్నారు చాలా సినిమాల్లో. మాకు కూడా మా సంస్థలో కూడా భారతంలో బాలచంద్రుడు అని ఒక అద్భుతమైన సినిమా ఆయన చేయటం, ఆ సినిమా మీద నాకు వచ్చిన లాభంతో నా కూతురు పెళ్లి చేశాను నేను. అలా వారి కుటుంబంలో మాకు ఎన్నో రకాలుగా ఆత్మీయ అనుబంధాలు ఉన్నాయి. వాళ్ళ అలాంటి మహనీయుని శత జయంతి ఉత్సవాల సందర్భంగా, ఎల్వి ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా బాలకృష్ణ గారి అవార్డు అందుకోవడం చాలా 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 బాగుంది. ఎన్ని సినిమాలు అద్భుతంగా చేస్తున్నారు, వయసు పెరిగిన కొద్దీ ఇంకా టాలెంట్ విపరీతంగా పెరిగిపోతుంది తప్ప ఏ విధంగా కూడా వినలేదు. మరి అది రామారావు గారి అంటే పులి కడుపును పులియే పుడుతుంది, సింహం కడుపును సింహే పుడుతుంది, నటసింహగా పుట్టారు మన బాలకృష్ణ గారు. ఇంకా అద్భుతమైన చిత్రాలు చేయాలి సార్. తర్వాత ఇంకొక విషయం మాత్రం చెప్తున్నారండి, ఏ తండ్రి అయినా సరే గర్వంగా చెప్పుకునేది తన కొడుకు గురించి చెప్పుకుంటారు ఎవరైనా. ఆ కొడుకు తన్ని బాగా చూసుకుంటారు అండి. ఎన్టీ రామారావు గారు ఎంత అదృష్టవంతుడంటే, ఎన్టీ రామారావు గారి కొడుగ్గా పుట్టడం బాలకృష్ణ గారి అదృష్టం అయితే, బాలకృష్ణ గారు లాంటి అబ్బాయికి తండ్రిగా పుట్టడం ఎన్టీ రామారావు గారి అదృష్టం కూడా. ఎందుకంటే రోజుకి కనీసం 100 సార్లన్నా తండ్రి గారిని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా ఉండరాయట. ఏది చెప్పినా ఏ రిఫరెన్స్ చెప్పినా నాన్నగారు ఇలా చేశారు, నాన్నగారు ఇలా చేశారు, ఆ క్యారెక్టర్ ఇలా చేశారు, ఆ క్యారెక్టర్ క్రియేటివ్ ఇలా పెట్టుకున్నారు అని ఎన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు ఆయన ఉచ్చరిస్తారు చెప్పడానికి వెళ్ళి అలా వారిని గైడెన్స్ తీసుకొని ఇంత చక్కగా ఇంకా అభివృద్ధిలోకి వచ్చారు. ఇంకా అద్భుతమైన పాత్రలు చాలా చేయాలి బాబు గారు, మీరు బాగా చేయాలి, నాన్నగారిని మరిపించాలి. అది ఎంత కష్టమో తెలుసు అందరికీ, అయినా సరే తండ్రికి తగ్గ తండ్రిగా ఉండాలని పైకి రావాలని కూడా కోరుకుంటూ. మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి, రామారావు గారు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళారో కూడా మనందరికీ తెలుసు. తెలుగువాడి యొక్క ఔన్నిత్యాన్ని పూర్తిగా తెలియజెప్పాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని అంటే ఓహో తమిళనాడు నుంచి వచ్చారా అనేవారే తప్ప తెలుగు గుర్తింపు ఉండేది కాదు. అలాంటి టైంలో సినిమాల్లో అద్భుతంగా నటించే అవకాశాలు ఎన్నో ఉన్నా కూడా ఎంతోమంది నిర్మాతల క్యూలో ఎంత కావాలంటే అంత ఇస్తామని వెంటబడుతున్నా కూడా అన్నీ కాదనుకొని ఆయన కాకి బట్టలు వేసుకొని ఆంధ్రదేశం అంతా కూడా చైతన్య రథమే తిరిగిన సంగతి మనకి తెలుసు. ఆ టైంలోనే బాలకృష్ణ గారిది రామకృష్ణ గారి పెళ్లి సందర్భం కూడా వచ్చింది. ఆ టైంలోనే న్యాయంగా ఎవరైనా ఏ తండ్రి అయినా కొడుకులు పెళ్ళని 2 రోజులు యాత్ర ఆఫీసైనా వచ్చి పెళ్లి చూసుకుని మళ్ళీ వెళ్తారు. ఆయన ఒక్కటే మాట అన్నారు, ప్రజా జీవితం కోసం మేము ప్రజల కోసం అంకితం అయిపోయాం, ఇంకా ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇదే యాత్ర కొనసాగాల్సిందని చెప్పి పెళ్ళికి కూడా వెళ్ళలేదంటే ఎంత నిష్ఠగా ఆయన అది చేశారో మనకు అర్థమవుతుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళే వస్తారులే వచ్చి ఆశీస్సులు తీసుకుంటారన్నారు. అలాగే వారిద్దరు దంపతులు కూడా నలుగురు అన్నదమ్ములు ఇద్దరును వారి శ్రీమతులతో కలిసి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అంత ఏ పని చేసినా అంత నియమంగా అంత నిష్ఠగా చేశాడు మహనీయుడైన అలాంటి వ్యక్తి. మనందరం కూడా చూసాం, వారి సినిమాలు చూసాం, వారు ఉన్న కాలంలో మనందరూ కూడా ఉన్నామంటే అది ఒక గర్వకారణం మనందరికి కూడా.
అలాంటి వారి ఈ సందర్భంగా ఈ అవార్డు అందుకున్నందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తూ నేను మగ రమేష్ ప్రసాద్ గారి గురించి కూడా రెండు మాటలు చెప్పాలి. తండ్రి గారు ఏమైతే ఆశయాలు అనుకున్నారో ఆశయాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించారు. ఈ రోజుకి కూడా ఎల్వి ప్రసాద్ గారు ఏ విధంగా అయితే వచ్చిన ప్రతి పైసా ఆదాయాన్ని సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఎలా ఖర్చు పెట్టారో రమేష్ గారు కూడా అలాంటి అభివృద్ధి చేస్తూ సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్కే చేశారు. నూతన టెక్నాలజీ, కొత్త కెమెరాలు వచ్చినా, కొత్త ఎక్విప్మెంట్లు వచ్చినా, లేకపోతే కొత్త ఐబ్యాక్స్ లాంటి థియేటర్లు వచ్చినా, ఏదొచ్చినా కూడా ఆయన ఎప్పుడు కూడా మూడు నెలలకు ఒకసారి అమెరికా ఇంకా ఇతర దేశాలకు వెళ్ళి చూసి వస్తూ ఆ లేటెస్ట్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చిన వ్యక్తి. వారి వారి తండ్రికి దగ్గర తనయుడిగా ఉన్న రమేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.